జగనన్న ఇల్లు లబ్ధిదారులకు మెంటాడ మండల కేంద్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడమైందని హౌసింగ్ ఏఈ డేవిడ్ ప్రసన్న కుమార్ తెలిపారు. మెంటాడ మండలంలో ప్రభుత్వ ఇల్లు మంజూరైన వారు 1076 మంది ఉన్నారని, అదేవిధంగా 29 జగనన్న లేఅవుట్లలో 651 ఇల్లు ప్రారంభించారని అన్నారు. ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వారు 700 మంది ఉన్నారని, వారందరినీ ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇల్లు లబ్ధిదారులకు 175 రూపాయలకే టన్ను ఇసుక అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు 7 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గుప్తా, వర్క్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి ఓల్ సైట్స్ 1076 ఇల్లు శాంక్షన్ అయ్యింది. అలాగే 29 లేఅవుట్లు 651 ఇల్లు మాకు శాంక్షన్ అయ్యి, వీటన్నిటికి గాను 7 కోట్ల రూపాయలు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బిల్స్ రూపంలో వివిధ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఒక 700 ఇల్లు ఇంకా కట్టుకోకుండా ఉన్నారు. వాళ్ళు తొందరగా కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏంటంటే ఈ ఇస్తున్నటువంటి శాండు, సిమెంటు, మెటీరియల్స్ ఏవైతే స్టీల్ మెటీరియల్స్ కాకుండా ఇప్పుడు కడుతున్న వాళ్ళకి కట్టబోడానికి ముందుగుండానే పునాది తవ్వుకుని మెటీరియల్ వేసుకున్నట్టయితే 1500 రూపాయలు ముందుగుండానే అడ్వాన్స్ వేస్తున్నారు. అలాగే ఏవి చేయకోకుండా ఇంకా ఖాళీగా స్థలం ఉన్నట్టయితే వాళ్ళకి 5000 రూపాయలు ఎంకరేజ్మెంట్ కోసం వచ్చి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే శాండ్ ఎక్కడెక్కడి నుంచి రీచ్ నుంచి తెచ్చుకునేవారు, అది బంద్ చేసి ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడే శాండ్ రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాండ్ రీచ్లో ఏంటంటే ఒక లబ్ధిదారుకి 20 టన్నుల శాండ్ మేము ఇష్యూ చేస్తాం. టన్ను 175 రూపాయల లెక్క 20 టన్నుల స్టాండ్ ఒక శాండ్ ఒక లబ్ధిదారుకి ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే 4 యూనిట్ల లెక్క 4 ట్రక్కులకి ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే లబ్ధిదారు ఇక్కడ లోడింగ్ ట్రాన్స్పోర్ట్ లబ్ధిదారు పెట్టుకుంటాడు. ఈ మెటీరియల్ ఏదైతే డిడక్ట్ అవుతుందో వాళ్ళ తలకి అమౌంట్లో, అలాగే ఈ 175 రూపాయల టన్ను లెక్క వాళ్ళు తీసుకున్న ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్లో డిడక్ట్ అయ్యి ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.